ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకు సంబంధించి ఒక తీర్మానాన్ని ఏపీ శాసనసభ ఆల్రెడీ కేంద్రానికి పంపించేయడం జరిగింది. ఇది కాస్తంత లేటుగా జరుగుద్దా, ముందు జరుగుద్దా, ఏంటి అనేది పక్కన పెడితే ఆమోదం అయితే ఖచ్చితంగా పొందుద్ది అనే ఒక ధీమా అయితే ప్రభుత్వం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే టైంలో ఇద్దరు మంత్రులు పదవులు కోల్పోతున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకున్న టైంలో డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తికి ఒక కీలక పదవి కట్టబెట్టబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం మంత్రి పదవులు కోల్పోయే వాళ్ళు ఎవరైనా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మోబిదే వెంకటరమణ అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి అనే టైంలో మండలి రద్దుకు గనక పార్లమెంటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే వీరిద్దరూ మంత్రి పదవులకి రాజీనామా చేయాలి, కోల్పోతారు, అందులో ఎలాంటి అనుమానం లేదు, వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు రాజీనామా చేయడానికి. అయితే మండలి రద్దుపై పార్లమెంట్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటేనే అనే నమ్మకంతో వైసీపీ ఉంది కాబట్టి మంత్రులు పిల్లి బోసు అలాగే మోపి దేవులకు సంబంధించి జగన్ భవిష్యత్తులో ఎలాంటి పదవులు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక ఆసక్తికర అంశం. ఎందుకంటే వాళ్ళ జిల్లా నాయకులు వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఏంటి పార్టీ నమ్ముకున్నారు, గతంలో వీళ్ళ కోసమే మంత్రి పదవులు రాజీనామా చేశారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, అందుకే ఎమ్మెల్సీ కోటాలో వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారని చెప్పి అందరికీ తెలిసిన విషయం. ఈ టైంలో అది తాత్కాలికంగా 7 నెలలకే మంత్రి పదవులు కోల్పోవాల్సి వచ్చింది వీళ్ళిద్దరూ అనే రాకుండా అనే భావన కలగకుండా వాళ్ళకు కీలక పదవులు కట్టబెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అదవుతుంది. అయితే వీళ్లల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోతున్న నిర్ణయం ఏంటంటే వీళ్లల్లో వీళ్ళిద్దరిలో ఒకరికి రాజ్యసభ సీట్ ఇచ్చే అవకాశం ఉంది అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇదే టైంలో డిప్యూటీ సీఎం సీఎంగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి మరో మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి ఏ ముఖ్యమంత్రి డిసైడ్ అయ్యారు అనేది ఆ యాంగిల్లోనే తూర్పుగోదావరి జిల్లాలో ఒక రాజకీయ ప్రచారం అయితే జరుగుతుంది. మంత్రిగా పదవి కోల్పోతే గనక పిల్లి సుభాష్ చంద్రబోస్కి కూడా గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారు అనేది స్పష్టంగా మనకు అందుతున్న సమాచారం. దాన్నే గూడా చైర్మన్ అంటారు, గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్. టీడీపీ హయాంలో వాస్తవానికి ఈ సంస్థ, అప్పుడు టీడీపీ హయాంలో ఏర్పాటైన ఈ సంస్థ దాని పరిధిని మరింత విస్తరించి ఆ పదవిని సుభాష్ చంద్రబోస్కి ఇవ్వబోతున్నారు అనేది జగన్ వర్గీయుల నుంచి వినిపిస్తున్న ఒక వార్త. అయితే రాష్ట్ర స్థాయిగా ఉన్న నేతగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోసు ఈ జిల్లా స్థాయి పదవిని తీసుకుంటారా లేదా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఏ నిర్ణయానికైనా తలవగ్గి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీ నేతలందరూ ఒక క్రమశిక్షణతో ఉండే నేతలే కాబట్టి వైసీపీలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పదవి ఇచ్చినా ఏ బాధ్యతను అప్పగిచ్చినా వాళ్ళు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వాళ్ళ నోటి నుంచి చాలాసార్లు వినిపించాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పదవిని తీసుకొని ఆయన ముందుకు వెళ్తారనేది అదే పార్టీ నుంచి, పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.